Hi Andy, welcome back. Neelam Shiva. Welcome to I20 Academy. So let's discuss about the question 3 Andy. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఒక్క క్వశ్చన్ బేస్ చేసుకొని మీరు నిజంగా క్యూబర్నెటిస్లో వర్క్ చేశారా లేదా లేకపోతే ఏదైనా నేర్చుకుని వచ్చారని చెప్పచ్చు అండి. అలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి క్యూబర్నెటిస్లో, అవుట్ ఆఫ్ విచ్ దిస్ ఇస్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి క్వశ్చన్ అంటే, దేర్ ఇస్ అ ప్రొడక్షన్ ఇష్యూ గోయింగ్ ఆన్ అండ్ యూ హ్యావ్ బిన్ ఆస్క్డ్ టు లుక్ ఇన్ టు ద పాడ్ లాగ్స్. హౌ విల్ యూ కనెక్ట్ టు ద క్లస్టర్? క్వశ్చన్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే దీని వెనకాల రీజన్ చాలా ఉందండి ఎందుకు అడిగారు అనేది. మళ్ళీ చదువుతున్న క్వశ్చన్ ఏంటి, దేర్ ఇస్ అ ప్రొడక్షన్ ఇష్యూ దట్ ఈస్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రజెంట్ క్లస్టర్ అండ్ యూ హ్యావ్ బిన్ ఆస్క్డ్ టు లుక్ ఇన్ టు ద పాడ్ లాగ్స్. హౌ విల్ యూ కనెక్ట్ టు ద క్లస్టర్? ఓకే, ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర క్లస్టర్ ఉంది. ఓకే, మన క్లస్టర్ ఏంటి, లెట్స్ అజ్యూమ్ దిస్ ఇస్ అ క్లస్టర్. క్లస్టర్ అంటే ఏంటంటే కాంబినేషన్ మాస్టర్ నోట్స్ వర్కర్ నోట్స్. ఇక్కడ ఒక ఒక నోడ్ ఉంది మాస్టర్, అలాగే ఇక్కడ రెండు నోట్స్ ఉన్నాయి, వర్కర్ 1 ఒకటి, వర్కర్ 2 ఒకటి. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగారు, ఒకవేళ నువ్వు గాని కనెక్ట్ అవ్వాలనుకుంటే హౌ వుడ్ యూ ఏబుల్ టు కనెక్ట్ టు ద క్లస్టర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ కమాండ్ కాల్ అస్ క్యూబ్ కటల్ గెట్ పాడ్స్. ఇది ఎక్కడ రన్ చేస్తారు, లేదా క్యూబ్ కటల్ లాగ్స్ హైఫన్ ఎఫ్ పాడ్ నేమ్. ఇది రన్ చేస్తున్నప్పుడు మీకు పలానా పాడ్ లాగ్స్ ఎలా వస్తున్నాయి? ఓకే, సో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, పలానా క్లస్టర్కి ఎలా కనెక్ట్ అవుతున్నారు అనే క్వశ్చన్ మళ్ళీ ఇంకో వీడియోలో చూద్దాం క్లియర్గా. బట్ ఈ ఈ వీడియోలో లెట్స్ స్టిక్ టు ద టాపిక్, హౌ ఆర్ యూ ట్రైంగ్ టు కనెక్ట్ టు ద క్లస్టర్, హౌ ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్ టు ద క్లస్టర్. సో బేసిక్గా నేను చూసినంత వరకు అందరూ చెప్పే మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటో ఫస్ట్ చెప్తానండి. మిస్టేక్ ఏంటంటే, ఇది మీరు చెప్పకూడదని చెప్తున్నానండి. మిస్టేక్ ఏంటి, చాలామంది ఫస్ట్ చెప్పేది ఐ విల్ కనెక్ట్ టు మాస్టర్ నోడ్ అంతే, బాస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఇంటర్వ్యూ, యూ కెన్ లీవ్ ఫర్ ద డే అని చెప్పేస్తారండి. వన్ ఆఫ్ ద మోస్ట్ అందరూ కామన్గా చెప్పే రాంగ్ మిస్టేక్ ఏంటంటే, ఐ విల్ బీ కనెక్టెడ్ టు ద మాస్టర్ నోడ్, అది రాంగ్ అండి. ఓకేనా, అది మీకు చెప్తాను. ఫస్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇదే. ఓకే, ఎందుకు అలాగంటారు అంటే, ఐడియల్గా ఎప్పుడు కూడా రియల్ వరల్డ్లో మనం డైరెక్ట్గా మాస్టర్ నోట్స్ కనెక్ట్ అవ్వమండి. మరి ఎలా కనెక్ట్ అవుతాను, మనం నేర్చుకుంటున్నప్పుడు మన అందరూ కూడా మాస్టర్ నోట్లోకి నేర్చుకుంటున్నాం కదా, అంటే అది స్టార్టింగ్ ఫేజ్లోనే. ఒకసారి మీరు ఎప్పుడైతే కొంచెం హ్యాబిచువల్ అవుతారో క్యూబర్నెటిస్లో, మనం తెలియాల్సిన టాపిక్ ఏంటంటే, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ జంప్ సర్వర్. అదేం కొత్త జంప్ సర్వర్ ఎందుకు వచ్చింది అంటే, మనం ఎలా కనెక్ట్ అవుతాం టిపికల్గా అంటే, మనం ఎప్పుడు కూడా అయితే మన ల్యాప్టాప్స్ నుంచి కనెక్ట్ అవుతామండి, లేదా ఇక్కడ ఒక సర్వర్ ఉంటుంది అన్నమాట, దీన్ని జంప్ సర్వర్ అంటారు. ఇక్కడ నుంచే కనెక్ట్ అవుతాం, ఇది మన క్లస్టర్. ఈ క్లస్టర్లో మాస్టర్ ఉంటుంది, వర్కర్ నోడ్, వర్కర్ నోడ్ 2 ఉంటుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా మాస్టర్లో కనెక్ట్ అవ్వనండి, ఎలా కనెక్ట్ అవుతాను, ఇక్కడి నుంచి ఫస్ట్ నేను ఈ ల్యాప్టాప్ నుంచి ఏమైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. బట్ ఇక్కడికి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి ఉందండి. ఏంటంటే, మీ హోమ్ డైరెక్టరీలో డాట్ క్యూబ్ అనే ఫోల్డర్లో కాన్ఫిగ్ అనే ఫైల్లో మనం ఏం ప్లేస్ చేస్తాం, ఈ క్లస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ప్లేస్ చేస్తాం. ఓకే, క్లస్టర్స్లో ఎన్ని క్లస్టర్లు ఉన్నాయి, అలాగే ఏ యూజర్ త్రూ కనెక్ట్ అవ్వాలి, దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, ఈ డేటా అంతా కూడా మన లోకల్ మెషిన్లో ప్లేస్ చేసుకుంటామండి. సో మీ ల్యాప్టాప్ నుంచి, మీ టెర్మినల్ నుంచి ఎప్పుడైనా కావాలంటే మీరు క్యూబ్ కటల్ గెట్ పాడ్స్ అంటే, మీ కరెంట్ కాంటెక్స్ట్ కానీ ఇక్కడ మ్యాప్ అయి ఉంటే ఆటోమేటిక్గా మీకు పాడ్స్ అని పాపులేట్ అవుతాయి. లేదు కొన్నిసార్లు ఏం చేస్తాం, ఇక్కడ నుంచి కనెక్షన్ ఇవ్వం మనం. మనం ఏం చేస్తాం అంటే, ఈ ఈ ల్యాప్టాప్ నుంచి కావాలని ఈ జంప్ సర్వర్కి ఎస్ఎస్ఎస్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మనకి ఆల్రెడీ ఏం చేస్తారు, మీ క్యూబర్నెటిస్ టీమ్ కానీ డెవాప్స్ టీమ్ కానీ ఇక్కడ హోమ్ డైరెక్టరీలో మనకి కాన్ఫిగ్ ఫైల్ని ప్లేస్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం అంటే, క్యూబ్ కటిల్ లాగ్స్ పాడ్ నేమ్ అని వెరిఫై చేస్తాం. సో ఏమవుతుంది, కరెంట్ కాంటెక్స్ట్ మనకి డెవ్ క్లస్టర్ కానీ కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్గా మనకి పాడ్స్ అని పాపులేట్ మన లాగ్స్ అని పాపులేట్ అవుతాయండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, యూ కెన్ టెల్ ఇన్ దిస్ వే, ఐ విల్ బి కనెక్టింగ్ టు మై క్లస్టర్ టు ఆల్ మై క్లస్టర్స్ ఫ్రమ్ మై ల్యాప్టాప్ ఇట్ సెల్ఫ్, బికాస్ ద క్లస్టర్ కాన్ఫిగరేషన్ లైక్ ద క్లస్టర్ నేమ్, ద సర్టిఫికేట్స్, ద యూజర్ డేటా అండ్ ద కాంటెక్స్ట్ ఆర్ బీన్ కాన్ఫిగర్డ్ ఇన్ మై లోకల్ ఇట్ సెల్ఫ్. అట్ ద సేమ్ టైమ్ ఫర్ ఫ్యూ క్లస్టర్స్ జస్ట్ టు మేక్ దెమ్ వెరీ సెక్యూర్, వాట్ వీ హ్యావ్ డన్ ఈస్ వీ హ్యావ్ క్రియేటెడ్ అ జంప్ సర్వర్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ కాన్ఫిగరేషన్ ఓవర్ దేర్ ఇన్ ది జంప్ సర్వర్ అండ్ ఫ్రమ్ మై ల్యాప్టాప్ ఐ విల్ బి కనెక్టింగ్ టు ది జంప్ సర్వర్
And we have already made one more security in place saying that only people who are coming from jump server can only connect to master. If I'm trying to connect to one more server called as work one, idok server ankonde. If I'm trying to connect from work one, I will not be allowed to communicate here because there is a firewall rule. And we have made them in a way that for security purposes, no machine other than the jump server will be able to communicate to my cluster. But for all the day-to-day operations, I'm using Lens as well. Okay. But anyhow, at the end of the day, either it is Lens or a terminal, I will be communicating to my configuration file. Okay. If you see here, ls-la home directory low. డాట్ క్యూబ్ అనే ఫోల్డర్లో కాన్ఫిగ్ అనే ఫైల్ ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఇది ఒకసారి మీరు చెక్ వెరిఫై చేసారు, ఎడిట్ చేద్దాం ఒకసారి. చూసారంటే ఇఫ్ యూ సీ హియర్ ఏ క్లస్టర్ కనెక్ట్, ఏ క్లస్టర్ డేటా ఏంటి, ఇది క్లస్టర్ యొక్క ఏపీఎస్ఆర్ లిజనింగ్ ఐపీ, అలాగే తన యూజర్ ఏంటి, ఏ క్లస్టర్ కనెక్ట్ అవ్వాలి, ఏ కాంటెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఈ ఫైల్ని బేస్ చేసుకొని మాత్రమే మనం కనెక్ట్ అవుతాం తప్ప మనం ఎప్పుడు కూడా మాస్టర్ నోడ్ కనెక్ట్ అవ్వము. సో నెవర్ టెల్ దెమ్ దాట్ యూ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు లాగిన్ టు ద మాస్టర్ అండ్ పర్ఫార్మింగ్ ఆల్ ద ఆపరేషన్స్. మ్యాక్సిమమ్ టైమ్స్ విల్ నాట్ బి అలౌడ్ టు లాగిన్ టు ఎనీ ఆఫ్ ద నోడ్స్ అండ్ వీ విల్ బి ట్రయింగ్ టు కనెక్ట్ టు ఎవ్రీ క్లస్టర్ ఫ్రమ్ ఆర్ లోకల్ మెషిన్ ఓన్లీ అండ్ ఫ్రమ్ దేర్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఆల్ ద కమాండ్స్. ఓకే, సో ఇలా చెప్పచ్చు మీరు. అలా కాకుండా ఒకవేళ వాళ్ళు ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి, ఎలా కనెక్ట్ అవుతున్నారు, మల్టిపుల్ క్లస్టర్స్ ఉన్న ఒకటే క్లస్టర్ ఎలా కనెక్ట్ అవుతున్నారు అనే క్వశ్చన్స్కి మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్ ఆన్సర్ చూద్దాం. బట్ ఈ క్వశ్చన్ అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా ల్యాప్టాప్ నుంచి కానీ జంప్ సర్వర్ నుంచి మాత్రమే కనెక్ట్ అవుతాము తప్ప మాస్టర్ నోడ్స్కి ఎప్పుడు కనెక్ట్ అవ్వము. మీరు మేనేజ్ క్లస్టర్కి వెళ్ళారనుకోండి, అసలు మాస్టర్ నోడ్ అనే కాన్సెప్టే ఉండదు. ఓకేనా? సో ఎవరైనా అడిగితే ఇలా చెప్పచ్చండి మీరు. యా, అండ్ ఇఫ్ యూ హ్యావ్ అండ్ సబ్స్క్రైబ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సో దట్ ఇట్ విల్ బీ గోయింగ్ టు ద లార్జర్ ఆడియన్స్. అట్ ద సేమ్ టైం మన ఇన్స్టాగ్రామ్లో మన వీఆర్ హ్యావింగ్ ఎ పేజ్ అండి, i20s అండ్ అకాడమీ అనే పేజ్ని ఫాలో అవ్వచ్చు మీరు. So that you will be getting all the latest updates. Okay. Thanks, guys. See you in the next video. Bye.